సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. మనందరం సాయి తత్వంలో, సాయి సేవలో ఉన్న కుటుంబాల గురించి, భార్యాభర్తల గురించి, దంపతుల గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా కపర్దే దంపతుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈయన పేరు గణేష్ కపర్దే, భార్య పేరు లక్ష్మీతాయి అండి. ఎంత సాయి భక్తులంటే, నిజంగా కపర్దే అనగానే సాయి భక్తులందరికీ ఒక్కసారి గగ్గురుపాట వస్తాండి. ఎందుకంటే కపర్దే బాబా భక్తులందరికీ ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. ఈనాటి సాయి భక్తులకు కూడా వరాన్ని ఇచ్చాడు. ఆయన షిరిడీలో ఉన్నంత కాలం ప్రతిరోజు డైరీ రాసేవాడండి. ప్రతిరోజు డైరీ రాసి ఆ డైరీ చక్కగా మనకి ఈరోజు లభ్యమవుతుంది. షిరిడీ సంస్థానం వాళ్ళవైతే దాన్ని షిరిడీ డైరీగా ప్రచురించారు. మీరు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళినట్టయితే షిరిడీ సంస్థానం వాళ్ళు ప్రచురించిన షిరిడీ డైరీ తీసుకోండి. ఆయన ఏ రోజు ఏం చేసేవాడు, షిరిడీలో ఏం జరిగిందని చాలా చక్కగా రాశారండి. ఆ కపర్దే డైరీ చదువుతుంటే నిజంగా బాబా మనతో ఉన్నాడా అన్న భావన కలుగుతుంది. అంత అద్భుతంగా నిజంగా కపర్దే కొక్కలకే ఇచ్చింది. అందుకనే కపర్దే డైరీ షిరిడీ డైరీ అంటారండి. ప్రతిరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, ఆయన వెళ్ళినప్పుడల్లా వెళ్ళటం, రావటం, తిరిగి రావటం, అక్కడ జరిగిన లీలలు, ఎవరెవరు వచ్చి కలిశారు, బాబాగారు ఏం మాట్లాడారు, ఏం చేశారు, చాలా చక్కగా రాశాడండి మహానుభావుడు కపర్దే. నిజంగా కపర్దే ఆ రోజు మనకు అందించిన ఆ మధురామృతం, పరమామృతం, సచ్చరిత్ర హేమాది పంతి ఎలా అయితే అందించాడో కపర్దే కూడా తన డైరీ ద్వారా అందించాడండి. సాయి లీలలు చాలా చక్కగా అందించాడు. ఎంత బాగా అందించాడంటే ఆయన భావనలు, ఆయన ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆయన కనిపించిన లీలలు, బాబాగారు తనకు ఎలా అవగతమైంది, యోగీశ్వరులు, రాజాదిరాజు, యోగిరాజ, పరబ్రహ్మ, సచిదానంద సద్గురు, సాయినాథ్ మహారాజ్ గురించి అద్భుతంగా రాశాడండి. నిజంగా ఆ కపర్దే డైరీ మాత్రం ఎవరైనా సరే చదవని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చదవండి. ఇక కపర్దే దంపతుల గురించి చెప్పాలి అంటే గనక, ఈయన కపర్దే తిలక్కి ప్రధాన అనుచరుడండి, వ్యూహకర్త అండి. అంతేకాకుండా నాగపూర్ నివాసి, నాగపూర్ నుంచి వచ్చేవాడు. ఈయనకి బూటీ ద్వారా వస్తాడండి. బూటీ అమరావతి నుంచి వస్తాడు కదా, ఈయన బూటీ ద్వారానే వస్తాడు. నాగపూర్ అనగానే మనకి తాజుద్దీన్ బాబా సమాధి ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. ఈ నాగపూర్ నివాసి నాగపూర్ నుంచి, వీళ్ళిద్దరూ కూడా బూటీ కపర్ది, వీళ్ళందరూ కూడా గజాన్ మహారాజ్ స్వామి శిష్యులండి. గజాన్ మహారాజు ఎవరు, షేగాన్ గజాన్ మహారాజు, ఆయనే పూజించేవాళ్ళు. వీళ్ళెళ్ళకు కూడా వచ్చేవాడు కపర్దే ఇంటికి, వీళ్ళెళ్ళకి కూడా వచ్చి ఆయన నివసించేవాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు, ఈ కపర్దే వీళ్ళంతా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పాలన ఇబ్బంది పెడుతున్నప్పుడు నిర్బంధం చేయబోయారండి ఎవరిని, కపర్దేని. కపర్దే నిర్బంధం చేయబోతే ఆ కారణంగా షిరిడీ వచ్చి ఉంటాడు. ఈ దేశభక్తి ఎక్కువ అనమాట. ఈయన షిరిడీ వచ్చి ఉండి ఇక్కడ షిరిడీలో అయితే ఏ ప్రమాదం లేదు అని చెప్పి షిరిడీలోనే తలదాచుకుంటాడు భార్యతో సహా. ఈయనకైతే ఎక్కువగా ఆధ్యాత్మిక భావన ఉండేది కాదు. కానీ భార్య లక్ష్మీతాయి మాత్రం బాబాగారిని విపరీతంగా భక్తితో, అనుగ్రహంతో బాబాగారి కోసం అనునిత్యం తపించిపోయేదండి ఆ మహాతల్లి. కపర్దే భార్యకి మంచి స్థానం ఉండేదన్నమాట. ఈ కపర్దే భార్య ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో బాబాగారికి నైవేద్యం తీసుకెళ్లేది. నైవేద్యం తీసుకెళ్తే అన్ని పళ్ళాలు ఎదురుగుండే. కానీ బాబాగారు ఏం చేసేవాళ్ళంటే కపర్దే గారి నైవేద్యం పళ్ళాన్ని ముందల తీసుకునేవాళ్ళు, ఆ ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు అనమాట, అడిగి తీసుకునేవాళ్ళు. తీసుకునేటే ఒకరోజు రోజు చూస్తుంటే ఈ శ్యామకి అనుమానం వచ్చింది. ఏంటి బాబాగారు రోజు కపర్దే భార్య శ్రీమతి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు, అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి బాబాగారిని అడుగుతాడు ఆయన. స్వామి, ఇంతమంది ఇన్ని ప్రసాదాలు తెస్తున్నారు, మీరు కపర్దే యొక్క భార్య యొక్క ప్రసాదాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారంటే, నాయన ఇది జన్మజన్మల బంధం, ఆమె ఒక బ్రాహ్మణింటే ఆవుగా పుట్టింది, ఇంకెన్నెన్నో జన్మలు ఎత్తి మళ్ళీ చివరికి నా దగ్గరకు వచ్చింది, ఆమె పెట్టిన ప్రసాదాన్ని కడుపారా తినని అని చెప్పి చెప్తాడండి బాబాగారు. నిజంగా అంత గొప్ప అనుబంధం ఉన్న కపర్దే భార్యకి బాబాగారికి అందాను. నిజంగా భార్యాభర్తలు ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు బాబా సేవలో పునీతులయ్యారండి. వాళ్ళ యొక్క సేవలు పునీతులు అవ్వటమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కపర్దే భార్యకు ఇంకొక అద్భుతమైన విశేషం ఉందండి. అదేంటయ్యా అంటే, బాబాగారి పాదసేవ అందరూ చేసేవాళ్ళు. మామూలుగా బాబాగారికి వచ్చిన పాదాలు ఒత్తటం అలా చేసేవాడు. కానీ కపర్దే భార్య కనుక ఒత్తితే బాబాగారి చేతులు ఒత్తేవాళ్ళు. అమ్మ నువ్వు ఇది మీ ఇంతసేపు ఒత్తావమ్మా అని చేతులు ఎత్తేవారు బాబాగారు. మహాతల్లి చేతులు ఒత్తేవాడు. అంత గొప్పదండి కపర్దే భార్య. అటువంటి కపర్దే కానీ కపర్దే భార్య దంపతుల్లాగా మనం కూడా మన ప్రసాదాన్ని బాబాగారు స్వీకరించాలని, అందరి ప్రసాదాలు తెచ్చినా మనల్ని స్వీకరించాలని, ఆ బాబాగారి పాదసేవ మనం చెయ్యాలని, అంతేకాకుండా ఆయనకి జన్మజన్మల బంధం అంతా ఉండాలని
ప్రతి ఒక్కళ్ళు ఈ భార్యాభర్తలను చూసుకోవాలి కావండి. అలానే బాబాతత్వంలో నడుస్తున్నంతసేపు మనకు కలిగిన అనుభవాలన్నీ కపర్దే డైరీ ఎలా అయితే రాశాడో మనం కూడా రాసి ముందు తరాల వారికి అందించి మన కుటుంబ కనీసం మన కుటుంబాలను వాళ్ళకైనా తెలియజేయాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే కపర్దే దంపతులు, కపర్దే భార్యాభర్తలు, కపర్దే కుటుంబం గురించి తెలుసుకోవడం చాలా విశేషం అండి. వాటి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదన్నమాట. అంత అన్ని అద్భుతమైన నీళ్ళు ఉన్నాయి. కపర్దే డైరీ గురించి చెప్పాలంటే సుమారు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా చెప్పాలండి. అలాంటిది మనం ఈ గురించి, వీళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళ మార్గంలో నడవటానికి ప్రయత్నించడానికి మరి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. మనం కపర్దే దంపతులు నిజంగా పొందిన అనుభవాలు అంతా ఇంత కాదండి. అలానే మనం కూడా పొందాలని ఆశిస్తూ స్వస్తి.